హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఔషధ చెట్టు గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ మొక్కని తెలంగాణలో ఆదుండ మొక్క లేదా ఆదుండ చెట్టు అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కని గోవింద మొక్క లేదా గోవింద పొద అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి మీరు చూస్తున్న ఈ మొక్కని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా తెలియజేయడం వల్ల ఈ మొక్కకి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ పేర్లున్నాయో అందరికీ తెలుస్తుంది. ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం సైలెంట్ క్యాపర్. ఈ మొక్క పుట్టినిల్లు శ్రీలంక. అయినప్పటికీ శ్రీలంక, భారతదేశం, పాకిస్తాన్, చైనా, నేపాల్, జపాన్ ఇలా చాలా దేశాలలో ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క యొక్క పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సూర్యుని నుండి వెదజల్లే కిరణాలు ఏ విధంగా ఉంటాయో ఈ పువ్వు కూడా అదే మాదిరిగా ఉంటుంది. అందుకే ఈ పువ్వుని సూర్యకిరణ పువ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆదండ మొక్క యొక్క కాయలు మనకు వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. ఇవి చిన్నగా గుండ్రగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండి లోపల తెల్లగా ఉంటాయి. సీతారామ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈ ఆదుండకాయలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. కానీ ఇవి కూర అండుకుని లేదా ఊరగాయలాగా, ఆవకాయలాగా పెట్టుకుని తింటారు. గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ వర్షాకాలం రాగానే ఈ కాయల కోసం అడవిలో వెతుకుతూ ఉంటారు. ఈ మొక్కల్ని ఇళ్ల మధ్యలో పెంచుకోరు. ఎందుకంటే దీనికి మొత్తం ముండ్లతో, అంటే ఈ గులాబీ చెట్టుకు ఏ విధంగా ముండ్లు ఉంటాయో కుక్కం వలె, ఈ మొక్కకి కూడా ఒళ్ళంతా కుక్కం వలె ముండ్లతో నిండి ఉంటుంది. అందుకే ఈ మొక్కని ఇళ్ల మధ్యలో పెంచుకోరు. అడవిలో కూడా ఈ మొక్క యొక్క కాయలు అరుదుగా కనిపిస్తాయి. చాలా ఏళ్ల మొక్కలకు మాత్రమే, అంటే చాలా సంవత్సరాల మొక్కలకు మాత్రమే కాయలు కాస్తాయి. మరి గ్రామస్తులు ఈ మొక్క యొక్క కాయల కోసం ఎందుకు అంతక వెతుకుతారు, ఎందుకు తినడానికి అంతగా వేచి చూస్తారు అంటే, ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలని చెప్పవచ్చు. ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, కండరాల నొప్పులు, నడు నొప్పి, మెడ నొప్పి ఇలా శరీరంలో ఉండే అన్ని రకాల నొప్పుల్ని తగ్గించడానికి ఈ మొక్క యొక్క కాయలు, అంటే ఈ ఆదుండకాయలు ఒక రామబాణంలాగా పనిచేస్తాయి. ఎంతో అరుదుగా దొరికే ఈ కాయలు మనకు మార్కెట్లో కూడా లభించవు, కేవలం గ్రామాలలో మాత్రమే దొరుకుతాయి. అంతేకాకుండా ఈ గ్రామస్తులు ఈ తేలుకాటుకు, పాము కాటుకు ఈ మొక్క యొక్క వేరుని తీసుకొచ్చి దానిపైనుండే ఆ బెరడుని తీసి బాగా దంచి ముద్దలుగా చేసి ఎక్కడైతే ఈ పాము లేదా తేలు కుట్టిందో అక్కడ పైన రుద్దుతూ ఉంటారు. ఇలా చేస్తే పాము కాటు మరియు తేలుకాటు విషం విరుగుడవుతుంది. అలాగే ఈ గజ్జి మరియు తామరను తగ్గించడానికి ఈ మొక్క యొక్క ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ గజ్జి మరియు తామర సమస్యతో బాధపడే వాళ్ళు ఈ మొక్క యొక్క ఆకుని తీసుకొచ్చి బాగా దంచి దానిని పైపూతలాగా పోసినట్లయితే ఈ గజ్జి తామర అన్నీ తగ్గిపోతాయి. ఎవరైతే ఈ అనేక రకాల చర్మవ్యాధులతో బాధపడుతుంటారో, ఈ గోకడం కానీ, దురదలు కానీ, ఈ శరీరంపై పొక్కులు రావడము, చెమటకాయ, ఇలా ఎటువంటి చర్మవ్యాధి అయినా సరే ఈ మొక్క యొక్క ఆకులు ఉపయోగపడతాయి. ఈ ఆకుని తీసుకొచ్చి నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి చర్మవ్యాధులు రావు. అంతేకాకుండా మీ రోజు అంతా ఉల్లాసంగా సాగుతుంది. ఈ కాయల్ని వండుకుని తిన్నట్లయితే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి ఎంతగానో రెట్టింపు అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మెటబాలిజం క్లీన్ అవుతుంది. జీర్ణ వ్యవస్థ ఎంతగానో మెరుగుపడుతుంది. అయితే చిన్నపిల్లలు చాలామంది ఈ నులిపురుగుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలకి ఈ కూరను ఖచ్చితంగా వండి తినిపించాలి. దీన్ని తినిపించడం వల్ల ఈ చిన్నపిల్లల్లో ఉండే నులిపురుగుల సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎదగనివ్వకుండా చేసే ఆ శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నింటినీ తొలగించడానికి ఈ ఆదుండకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఈ ఆదుండ పండ్లు ఒక అద్భుతమైన చెప్పవచ్చు. ఈ ఆదుండ పండ్లు మనకు చాలా అరుదుగా కనిపించినప్పటికీ ఈ పండ్లని తీసుకొచ్చి ఎవరైతే ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి తినిపించినట్లయితే కొద్ది రోజుల్లోనే ఈ షుగర్స్ మీ లెవెల్స్ ఎంత తగ్గుతాయో మీరే గమనించవచ్చు. కొన్ని ప్రాంతాలలో ఈ మరుగుమందు తయారు చేయడానికి కూడా ఈ మొక్క యొక్క పువ్వుల్ని ఉపయోగిస్తారు. ఎవరైతే తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావట్లేదని బాధపడుతుంటారో, ఎవరైతే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతుంటారో, ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళందరికీ ఈ మొక్క యొక్క ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకుల్ని తీసుకొచ్చి నీటిలో వేసి బాగా మరిగించి డికాషన్ లాగా చేసుకోవాలి. ఈ డికాషన్ని ప్రతిరోజు ఉదయం పరిగెడుపున తాగుతున్నట్లయితే వాళ్ళ
వాళ్ళ శరీరం మొత్తం క్లీన్ అవ్వడమే కాకుండా వాళ్ళ శరీరంలో ఉండే ఈ చెడు కొలెస్ట్రాల్ కూడా పూర్తిగా కరిగిపోతుంది. ఫ్రెండ్స్, కొద్ది రోజులు మాత్రమే ఉండే ఈ కాయల్ని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి, ఖచ్చితంగా తినడానికి ప్రయత్నించండి. అలాగే వీలైతే ఈ మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి కషాయం కాచి ఖచ్చితంగా ప్రతిరోజు తాగండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.